ఇక ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే ఇంకోవైపు వాడెవడో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అట ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి బెదిరిస్తూ ఉన్నాడు. ఒకసారి వాడి వాని పేరేంది శ్రీకాంత్ సన్ని అట వాని పేరేదో, వాని ఫోన్ నెంబర్ కూడా మీరు ఈ పైన చూడొచ్చు. ఆ నెంబర్ నుంచి బెదిరిస్తూ ఉన్నాడు. 3 నెలల సంధి చూస్తున్నాడట ఆయన. ఇవాళ మార్నింగ్ న్యూస్ చదివితే బాగుండదని అంటా ఉన్నాడు. అంటే మార్నింగ్ న్యూస్ చదవద్దారా సన్నాసి, నీ పోసెట్టికే ఇనం మేము. నువ్వు ఏ తోటలో ఇంకా ఎవరాను? మార్నింగ్ న్యూస్ చదవద్దా ప్రజలారా? వీడు ఏమంటాడంటే కేసీఆర్ను బాతాల పోసెట్టి అంటామంటే కరెక్టే, కేసీఆర్ చెప్పిండు ఎడమకాలు చెప్పాను, మేము ఎడమకాలు చెప్పాను అన్నా. ఇవాళ లైవ్ చూస్తున్న ప్రజలంతా హ్యాష్ట్యాగ్ బాతాల పోసెట్టి అని పెట్టుర్రి, హ్యాష్ట్యాగ్ బాతాల పోసెట్టి. నా ట్విట్టర్ అకౌంటు తిన్మార్ మల్లన్న అని ఉంటుంది, నేను దాంతోటే పెడతా ఉన్నా ఇప్పుడు, హ్యాష్ట్యాగ్ బాతాల పోసెట్టి అని పెట్టుర్రి. నేను నా ట్విట్టర్ అకౌంట్లో ఉంటుంది బాతాల పోశెట్టి. బాతాల పోశెట్టి అని హ్యాష్ ట్యాగ్ పెట్టిన దాన్ని అందరు రీట్వీట్ కొట్టండి. మీరు ఎక్కడ సోషల్ మీడియాలో వాడినా బాతాల పోశెట్టి అనే వాడుర్రి. ఇక మరి ఏం చేస్తావురా, 3 నెలల సంధి చూసుకుంటా ఏమైనా చేస్తావా నువ్వు? ఎట్లా చెప్తా? మరి డీజీపీ గారు ఇక చూస్తున్నారు కదా ఎట్లా జరుగుతుందో. వాడు నాకు పొద్దుగాలనే మెసేజ్ పెట్టిండట, నేను చూడలే, మా వాళ్ళు చూసి చెప్తా ఉన్నారు. ఆ పొద్దుగాల మెసేజ్ సంగతి ఏందో చూస్తా కానీ. సో ఈ నెంబర్ నుంచి ఆయన కథం ఇక ఏది, ఆయన నువ్వు ఇవాళటి నుంచి బంద్ చేయకపోతే బాగుండదని చెప్తా ఉన్నాడు. మరి పోలీసు వాళ్ళు మీరేమన్నా మీ నేనైతే కంప్లైంట్ పంపిస్తా మీకు. 24 గంటల్లో వాడు వాడిని అరెస్ట్ చేయకపోతే చక్కగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వస్తా, నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వస్తా 24 అవర్సే. రైట్, ఇది మార్నింగ్ న్యూస్ చదవద్దట. ఏమవుతుంది మార్నింగ్ న్యూస్ చదివితే? జాతకం అంతా బయటకు వస్తున్నది, ఇబ్బంది అవుతుందా? ఎట్లా ఏం చేయాలి మరి? ఈనాడు పత్రికా లెక్క భజన చేయాలా?